వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇప్పుడు కొత్త బాబు గారిని చూస్తారని చెప్పేసి ఫస్ట్ నుంచి మనం వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కూడా క్యాబినెట్ లో అంటే క్యాడర్ లో అయితే చంద్రబాబు నాయుడు గారు మారారు అని చెప్పేసి కొత్త ఉత్సాహం కూడా వస్తుందని చెప్పి వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఈ అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే బాబు గారు మారారు అంటే కేరళలో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో కొత్త ఉత్సాహం అంటే ఇంతకు ముందు బాబు కాదు, ఇప్పుడు కొత్త బాబుని చూస్తున్నాము అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇందులో అంటే కొత్త బాబు గారు అంటే ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు ఏమైనా వచ్చిందా? గతంలో మాదిరిగానే ఉంటాడా చంద్రబాబు నాయుడు? అంటే చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా ఉండరు. ఈసారి ఖచ్చితంగా ఆయన జైలుకి పోయి వచ్చిన తర్వాత 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది, ఆయన మారుతారు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పట్ల ఉంది. ఖచ్చితంగా మారారు. ఈసారి గతంలో లాగా ఆయన పరిపాలన ఉండదు, ఈసారి కార్యకర్తలకు క్యాడర్కు న్యాయం చేస్తారు, ఇలాంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. దానికి తగిన విధంగానే ఆయన తాజాగా శనివారం రోజు మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇమీడియట్ గా ఫిలప్ చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకు చెప్పారనంటే, వాస్తవంగా చంద్రబాబు నాయుడు 95 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారండి, 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు ఉన్నారు. సో ఆ పీరియడ్ లో నామినేటెడ్ పోస్టుల్ని వెంటనే ఇవ్వలేదు, వెంటనే భర్తీ చేయలేదు, ఆయన పూర్తి స్థాయిలో భర్తీ కూడా చేయలేదు. ఆయన చివరి నిమిషంలో ఇంకా అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చివరి 2 సంవత్సరాలు లేదంటే 1 సంవత్సరం ముందు అలా భర్తీ చేశారు తప్పితే అధికారంలోకి రాగానే భర్తీ చేయలేదు. ఒకటి. రెండు ఏంటంటే, ఆయన ఈసారి ఇప్పుడే స్టార్టింగ్ లోనే భర్తీ చేస్తానన్నారు. కొన్ని వందల నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. సో అవన్నీ కూడా 2019 నుంచి ఇటీవల వరకు త్యాగం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంత ఆస్తి పరంగా కానీ ప్రాణ నష్టం కానీ చవి చూసినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్కు కుటుంబాలకి వాళ్ళకి కొన్ని పదవులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడులో ఉంది. సో ఆ దిశగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన 18వ తారీఖున తొలి కేబినెట్ సమావేశం జరగబోతుంది, 19వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులు నింపాలి, భర్తీ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో దీంతో క్యాడర్ లో ఒక రకమైనటువంటి జోష్ అయితే కనిపిస్తుంది. కారణం ఏంటంటే, గతానికి భిన్నంగా ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు అనేటువంటి ఒక సందడి అయితే తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. దానితో పాటు జనరల్ గా ఏంటంటే, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి పరిపాలన, ఈ రెండే మాత్రమే ప్రస్తావించాలి, ఎన్నికల సమయంలో అప్పుడే ఎన్నికలు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించేవాళ్ళు. కానీ ఈసారి అలా కాకుండా చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడినటువంటి మాటల ప్రకారం ముఖ్యమంత్రిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రెగ్యులర్ గా వస్తాను, టచ్ లో ఉంటాను అని చెప్పి అంటున్నారు. వీలున్నంత వరకు తెలుగుదేశం పార్టీ క్యాడర్ తోటి కానీ సామాన్యులతోటి కానీ అందుబాటులో ఉంటానని చెప్పి ఆయన చెప్తున్నారు. ప్రజలకి నన్ను దూరం చేయొద్దు అనేటువంటి ఒక కామెంట్ కూడా ఆయన చేశారు. అధికారులను ఉద్దేశించి ప్రజలకు నన్ను దూరం చేయొద్దు, ప్రజలకు ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి, ఎవరైనా రావచ్చు, నన్ను కలవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ తోటి ఆయన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు 2029 దిశగా తెలుగుదేశం పార్టీని మరింతగా ఇప్పటికన్నా కూడా బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రెగ్యులర్ గా వస్తానని చెప్పి చెప్పారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995 నుంచి 2004 మధ్యలో కానీ, లేదా 2014 నుంచి 2019 మధ్యలో కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి విషయాల్లో పెద్దగా ఆయన ఇన్వాల్వ్ కాల, అంటే ఆయన మీటింగులు పెట్టడం, తర్వాత క్యాడర్తో మాట్లాడటం, లీడర్లతో మాట్లాడటం ఇలాంటివి చేయలేదు. అంటే రాజకీయాల్లో పెద్దగా ఆయన చురుగ్గా పాల్గొనేవాళ్ళు కదా కార్యక్రమాల్లో, కేవలం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి వీటి మీద దృష్టి పెట్టేవాళ్ళు ఆయన. సో ఈసారి అలా దానికి భిన్నంగా ఈసారి
ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పటికీ పరిపాలన సాగిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీతో టచ్ లో ఉంటానని చెప్పి ఒక సంకేతం ఇచ్చారు. ఇక రెండో అంశం ఏంటంటే, ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లకి ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చారు. ఒకనొక సమయంలో నేను కూడా డైరెక్ట్ గా చూశాను, అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను 2004 ఆ ప్రాంతాన 1999 నుంచి 2004 మధ్యలో ఆయన పరిపాలన ఎలా ఉండేదనంటే, ఒక కలెక్టర్ కానీ ఒక ఎస్పీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి చెప్పినా గానీ వినకుండా తిరస్కరించేవాళ్ళు. అసలు రెస్పెక్ట్ కూడా చేసేవాళ్ళు కొంతమంది, రెస్పెక్ట్ కూడా చేసేవాళ్ళు కాదు కొంతమంది. అసలు అపాయింట్మెంట్ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇచ్చేవాళ్ళు కాదు మంత్రులకు కూడా. ఇలాంటి పరిస్థితి నేను చూస్తే ఐఏఎస్లకి ఐపీఎస్లకి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రుల కన్నా కూడా. కేవలం ఒక సీనియర్ మంత్రులు 4-5 తప్ప మిగతా వాళ్ళకి అసలు ప్రాధాన్యత ఉండేది కాదు, ఏది పోలీస్ వర్గాల్లో అదే ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర. ప్రధానంగా ఏదైనా సరే ప్రజలకు ప్రజలకు ఏదైనా చేయాలి, సేవ చేయాలి, లేదంటే ప్రజలకు ఏదైనా అవసరాలు తీర్చాలంటే కనుక ఎడ్యుకేటివ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ప్రజలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మినిస్టర్లు ఉన్నారో వాళ్ళకి లైసెన్సింగ్ ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ సైన్యం మాదిరిగా ఐఏఎస్ ఐపీఎస్ ని కొంతమందిని మెజారిటీ మార్చేసుకున్నాడు. ఆయన మార్చేసుకొని అసలు అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ప్రైవేట్ సైన్యం లాగా నడిపాడు. దాంతో రూల్ ఆఫ్ లా లేదనేది రాష్ట్రంలో బాగా వెళ్ళిపోయింది. అసలు రాష్ట్రంలో వెళ్ళిపోవడం కాదు, సుప్రీంకోర్టుకి హైకోర్టు రిటైర్డ్ జడ్జి లెటర్ రాశాడు ఆంధ్రప్రదేశ్ లో రూల్ ఆఫ్ లా లేదు, ఎప్పుడు ఎవరిని ఇళ్లలోకి వచ్చి బెడ్రూమ్ లోకి వచ్చి తీసుకెళ్తారో తెలియట్లేదు, ఆందోళనగా ఉందని చెప్పేసి ఆ రోజు హైకోర్టు జడ్జిగా ఉండి తర్వాత రిటైర్ అయినటువంటి రాకేష్ శర్మ పేరు ఉంది. ఆయన ఆల్రెడీ చెప్పేశారు, ఆల్రెడీ అఫీషియల్ గా సుప్రీంకోర్టుకి లేఖ రాశాడు. సో అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్స్ట్రీమ్ అనమాట. చంద్రబాబు నాయుడు ఏమో ఫుల్ గా ఫ్రీడమ్ ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ కి, జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన తొత్తులుగా మార్చేసుకున్నాడు ఐఏఎస్ ఐపీఎస్. సో రెండు మంచిది కాదు, అటు జగన్మోహన్ రెడ్డి చేసింది మంచిది కాదు, చంద్రబాబు నాయుడు చేసింది మంచిది కాదు. ఎడ్యుకేటివ్ సిస్టమ్ అనేదాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకోవాలి. అలా అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు తెలిసినంతగా క్షేత్రస్థాయి సమస్యలు ఐఏఎస్ ఐపీఎస్లకు తెలియవు, ఎందుకంటే వాళ్ళు 4 గోడల మధ్య ఉంటారు. సో ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రజాప్రతినిధులు ఉంటారు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి సమస్యలు గ్రౌండ్ స్థాయిలో ఏ ఉన్నాయనేది వాళ్ళకి తెలుస్తుంది, అవగాహన పూర్తి స్థాయిలో ఉంటుంది. సో కాబట్టి ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ప్రాధాన్యత గతంలో ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ప్రాధాన్యత ఇచ్చేలాగా ఐఏఎస్ ఐపీఎస్ని కొంచెం కంట్రోల్లో పెట్టి, కంట్రోల్ అంటే ఐ మీన్ చెలరేగిపోకుండా. గతంలో చంద్రబాబు నాయుడు టైంలో చెలరేగిపోయారు ఐఏఎస్ ఐపీఎస్ లో. లాస్ట్ కి ఏ పరిస్థితి వచ్చిందంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను, గుంటూరు జిల్లాలో మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి అని ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. వాళ్ళ మదర్ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. అప్పుడు ఫ్యాక్షనిజం అని రూపుమాపండి, రౌడీజం అని రూపుమాపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇస్తే, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో, ఆయన గుంటూరు డార్మెటరీ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. థర్డ్ డిగ్రీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కొట్టారు. ఒక అప్పుడు ఆ రోజున ఎస్పీగా ఉన్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళని లొంగ తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో వాళ్ళు వెస్టర్న్ ఇంట్రెస్ట్ల తోటి కొంతమంది ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళనే టార్గెట్ చేశారు. సో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు ఈసారి చెప్తున్నారు. మరి ఆయన ఎలా చేస్తారు అనేది ఇంకా మనం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, 1 వీక్ అయింది స్టార్ట్ అయ్యి ఆయన పరిపాలన. సో ఆయన ఎలా చేస్తారు, ఈసారి గతంలో మాదిరిగా చేస్తారా, మరి ఈసారి భిన్నంగా చేస్తారా అనేటువంటిది వినిపిస్తుంది. అయితే గతానికి భిన్నంగా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి కొన్ని కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాగానే ప్రమాణ స్వీకారం చేయగానే తిరుమల వెళ్ళి అక్కడ శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ జేయూగా ఉన్నటువంటి అతను వచ్చి ఆయనకి ఏదో బొకే ఇవ్వబోతున్నప్పుడు కొంత అసహనం ప్రదర్శించారు. ఆ తర్వాత
ఆ తర్వాత ఆయన శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత సచివాలయానికి వచ్చారు. సచివాలయానికి వచ్చినప్పుడు అవినీతి పనులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కొంతమంది ఆయనకు అభినందనలు తెలపడానికి వచ్చినప్పుడు ఆయన బొకే కూడా టచ్ చేయలేదు. వాళ్ళది బొకే తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అంటే ఆ బొకే కూడా అవినీతి సముద్రుడు కొనకొచ్చిన డబ్బే కదా అనేటువంటి యాంగిల్లో ఆయన ఆ బొకేలను కూడా టచ్ చేయలేదు. అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డితోటి కలిసి అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరు నిజాయితీగా పనిచేశారు అనేది చంద్రబాబు నాయుడుకి అవగాహన ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ మీద, అధికారుల మీద, ఐఏఎస్ ఐపీఎస్లే కాదు కీలకమైనటువంటి అధికారులు, ఇప్పుడు డిపార్ట్మెంట్లకు సంబంధించి కీలకమైనటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎవరు ఏంటనేది తెలుసు. అందుకే రాబోయేటువంటి 1 or 2 weeks లో లేదంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత భారీ ఎత్తున బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అధికారులకు సంబంధించి. సో కాబట్టి గతానికి భిన్నంగా ఈసారి చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఇంకోటి ఏంటంటే క్యాబినెట్ లో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. సో 17 మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళలో 9 మంది ఫ్రెష్ గా గెలిచినటువంటి వాళ్ళు, అంటే సింగిల్ టైం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో అలా కాదు, చంద్రబాబు నాయుడు సీనియర్లకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. జూనియర్లకి అంటే ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈసారి సింగిల్ టైం అంటే ఒకేసారి ఎమ్మెల్యే గెలిచి, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు 9 మంది ఉంటే అసలు ఇప్పటి వరకు క్యాబినెట్ లో పనిచేసినటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు. అంటే ఇది ఒక మార్పు, అంటే కొత్త జనరేషన్ కి అవకాశాలు కల్పిస్తూ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకుంటూ ఆయన నామినేటెడ్ పదవులను కూడా ఫిలప్ చేయడానికి వేగంగా ముందుకెళ్తున్నారు అని అంటే డెఫినెట్ గా ఆయన మారినటువంటి చంద్రబాబు నాయుడుగా ఉన్నారు అనేది ఇప్పుడు క్యాడర్ లో ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది.